నివాసం దగ్గర నుంచి ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నారు. తాడేపల్లిలో జగన్ ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంటిని బీజేపీ యువమోర్చా నేతలు ముట్టడించారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. తిరుమల లడ్డూను ఎలా కల్తీ చేస్తారు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్నారు. జగన్ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర బైఠాయించారు. బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ యువమోర్చా నాయకులు ఈ ఆందోళన చేస్తున్నారు. ఒక్కసారిగా బీజేపీ యువమోర్చా నాయకులు దూసుకొచ్చి జగన్ ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు. తిరుపతి లడ్డూ కోసం వినియోగించే నెయ్యిలో జంతువుల నుంచి తీసిన ఆయిల్ కలిశాయనే నివేదిక రావడంతో రిపోర్ట్ రావడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులందరూ భయభ్రాంతులకు గురయ్యారు. దీనిపై వైసీపీ ఇదంతా కుట్ర అంటోంది. కానీ టీడీపీ నేతలు మాత్రం ఇది గత ప్రభుత్వ హయాంలో జరిగిన పెద్ద కుట్ర అని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ యువమోర్చా సభ్యులు జగన్ నివాసం దగ్గరకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. దీంట్లో ఇబ్బంది ఏంటి? మేమేమో అటాక్ చేసామా? మీకు చేసుకుంటాము. గత 5 సంవత్సరాల్లో అంతర్వేది దగ్ధం రథం దగ్ధం చూసాం. ఇట్లాంటివి ఎన్నో చూస్తే ఈరోజు అందరికంటే గగ్గురు పుడిచే విషయం, గడిచిన 5 సంవత్సరాల్లో ఏదైతే తిరుమలలో దాదాపు కోట్లాది మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లడ్డూ ప్రసాదంలో ఈ జంతువుల యొక్క కొవ్వు ఏదైతే ఉందో, పంది యొక్క కొవ్వు కానీ ఇతరత్ర జంతువుల యొక్క కొవ్వు అని మనకు ప్రిలిమినరీ రిపోర్ట్ చూస్తూ ఉన్నాం. అట్లాంటివి లడ్డూలో కలిసినాయి. అలాంటి లడ్డు దేవుడి ప్రసాదం పవిత్రంగా మేము తిన్నామంటే ఎంతో మంది కోట్లాది హిందువుల మనోభావాలు ఈరోజు క్షోభ గురవుతున్నాయి. ఆ క్షోభ అంతా కూడా కొట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేవలం 11 ఎమ్మెల్యేలకు పరిమితం అయ్యాడంటే అది కేవలం తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూతో చేసిన అపవిత్రం కారణంగానే ఈరోజు మొత్తం సమాజం అంతా కూడా తిరగబడిన పరిస్థితి, ఆ వెంకటేశ్వర స్వామి కన్నీరు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి, నీకు నీ జీవితం పైన ఏ మాత్రమైనా కూడా కోరిక ఉంటే, నీ జీవితం పైన ఏ మాత్రమైన ఆలోచన నీకుంటే, ఇప్పటికిప్పుడే తిరుమలకు వచ్చి 108 అంగ ప్రదక్షిణాలు పొరుగుదండాలు చేసి హిందూ సమాజానికి వెంకటేశ్వర స్వామి గుడి ముందర మోకాళ్ళ పైన కూర్చొని హిందూ సమాజానికి, యావత్ హిందూ సమాజానికి లెంపలేసుకొని క్షమాపణలు చెప్తే తప్ప ఇది ఈ పాపం పోదు. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి, ఇది కానీ నువ్వు తగ్గకపోతే నువ్వు రాష్ట్రంలో కాదు కదా, అందుకే మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ ఇంటి ముందర కూర్చొని చెప్తా ఉన్నాం. మీ ఇంటికి కూడా రాలేని పరిస్థితి, రాష్ట్రానికి కూడా రాలేని పరిస్థితి ఈరోజు మేము కాదు, రాష్ట్ర ప్రజలు, ప్రతి ఒక్క హిందూ సమాజం అంతా కూడా నిన్ను అడ్డుకునే పరిస్థితి, నీ వాహన శ్రేణి పైన కానీ నీ పైన దాడి చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి అని చెప్పి తెలియజేసుకుంటూ డిమాండ్ చేస్తా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంతో పాటు అక్కడ తయారు చేసే గారె, వడ, జిలేబీ మిగతా ప్రసాదాల్లో కూడా కల్తీ జరిగిందని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా నమ్ముతుంది.
దీని మీద ఎమ్మడనే సమాధానం చెప్పాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఒక తిరుమల తిరుపతిలో కాదు, యావత్ ఆంధ్రదేశంలో కూడా ఇట్లాంటి కల్తీ ప్రసాదాలు, కల్తీ నూనె సరఫరా చేసి వాళ్ళ కమిషన్ల కోసం కకృతి పడుతున్నారు. అట్లానే ఈ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా పాట పాడుకుని అక్కడ షాపులు ఏదైతే ఉన్నాయో అక్కడ కూడా కల్తీ సరఫరా చేసే వస్తువులు ఇస్తున్నారు. ఉదాహరణకు శ్రీశైలంలో ఆ యొక్క అభిషేకం చేసే నీళ్లలో కానీ పాలల్లో కానీ లేకపోతే నువ్వుల నూనె కూడా కాటన్ సీడ్ అని అమ్ముతూ అక్కడ కేవలం నువ్వులను అబద్ధం ప్రచారం చేస్తూ కల్తీ చేస్తున్నారు. అట్లానే మీ గతంలో కూడా ఇక్కడ కాకాని దేవాలయంలో, మంగళగిరి దేవాలయంలో, అన్నవరం దేవాలయంలో అన్ని చాట్ల కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున అక్కడ మేము పర్యవేక్షిస్తే నాన్ వెజిటేరియన్ వండుతూ కూడా పట్టుబడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి హిందువులు అంటే ఎందుకు ఇంత కోపం, హిందువులు అంటే ఎందుకు ఇంత ద్వేషం ప్రవర్తిస్తున్నారు అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ వారిని సమాధానం చెప్పాలని కూడా కోరుకుంటున్నాము. ఒక లడ్డు ప్రసాదం అనేది ఒక హిందూ భావాలే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తం కూడా దీనిపైన మత విశ్వాసంతో కూడుకున్నది. ఒక హిందూ మతాన్నే కేవలం అపచారం చేస్తూ అపవిత్ర పాలు చేస్తున్నారని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీని గురించి ఇవాళ శాంతియుతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర నిరసన తెలియజేస్తూ దీనికి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాం. అనేక సందర్భాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అనేక సందర్భాల్లో సమాధానం చెప్పినప్పుడు ఈ యొక్క తిరుమల తిరుపతి ప్రసాదం అపవిత్రమైంది కాబట్టి దాని మీద కూడా క్షమాపణ చెప్పి ఈ యొక్క ట్యాంకర్ దిగిన దగ్గర నుంచి లడ్డు ప్రసాదం దాకా అనేక మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు లేకపోతే అక్కడ ఉండే స్టాఫ్ ఉంటారు. మరి ఈ యొక్క లడ్డు ప్రసాద్ ఎందుకు చెక్ చేయలేదని కూడా అడుగుతున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో కొండ మీద ఒక మరమరాలు అమ్ముకునే వాడిని కూడా 100 సార్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ శాంపిల్ అని లేకపోతే అధికారులు వీళ్ళందరూ వేధిస్తుంటారు. మరి ఇంత అపచారం జరుగుతూ 18 ట్యాంకర్లు కల్తీ నెయ్యి అని చెప్పి వెనక్కి పంపిస్తే 19వ ట్యాంకర్ నుంచి ఎందుకు లోపల రానిచ్చారు? ఆ రోజు శాంపిల్ ఎందుకు తీయలేదు? అంటే కేవలం కమిషన్లు కకృతి పడి 400 రూపాయల పైన ఉండాల్సిన నెయ్యి 300 రూపాయలు దొరుకుతుంది, కలుషితం కాదా? ఆ రోజు మీకు తెలియలేదా ఇదే నూనె మీ ఇంట్లో వాడతారా అని కూడా మేము గట్టిగా అడుగుతున్నాము. తాడేపల్లిలో జగన్ ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఇంటిని బీజేపీ యువ మోర్చా నాయకులు ముట్టడించారు. జగన్ దీనికి క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అక్కడ నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏం జరుగుతోంది అక్కడ? బీజేపీ యువ మోర్చా నాయకులు వచ్చి డిమాండ్ చేస్తూ ఉన్నారు. లడ్డు వ్యవహారం, తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ హయాంలోనే ఇదంతా జరిగింది. కావాలనే తిరుమల పవిత్రతను దెబ్బతీసేలాగా జగన్ వ్యవహరించారంటూ బీజేపీ యువ మోర్చాకు సంబంధించినటువంటి దాదాపు 40-50 మంది నేతలంతా, కార్యకర్తలంతా కూడా జగన్ నివాసం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. అంతేకాదు జగన్ నివాసానికి వెళ్లే ప్రధాన గేటుకి ఒక ఫ్లెక్సీ పెట్టారు. హిందూ ద్రోహి జగన్ అంటూ, హిందూ మనోభావాలు దెబ్బతీసిన జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ ఒక పోస్టర్ కూడా, ఒక ఫ్లెక్సీని కూడా జగన్ నుంచి గేటు, ప్రధాన గేటు కూడా పెట్టడం జరిగింది. గేటు ముందే బైఠాయించి నిరసన తెలియజేశారు. అంటే గత 5 ఏళ్ల కాలంలో అనేక ఘటనలు, హిందువులకు సంబంధించి అనేక ఘటనలు, దేవాలయాలు కూల్చివేతలు ఇవన్నీ జరిగినాయి. కానీ తిరుమల లడ్డు ప్రసాదం జోలికి కూడా వెళ్ళాడని తెలిసిన తర్వాత వీళ్ళంతా కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే హిందూ మతాన్ని ఏ విధంగా కించిపరిచారో జగన్ తెలుస్తుందంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించి వెంటనే వాళ్ళని అక్కడి నుంచి బయటికి పంపించిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి జగన్ తాడేపల్లిలో లేరు, బెంగళూరులో ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ నివాసం వద్దకు వెళ్లి వీళ్ళంతా కూడా నినాదాలు ఆందోళన అయితే చేశారు. తిరుమల రెడ్డు వ్యవహారం ఏ స్థాయిలో రాజకీయంగా ప్రకంపన సృష్టిస్తుందో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే జగన్ దీని మీద క్లారిటీ ఇచ్చినప్పటికీ, జగన్ హయాంలోనే 5 ఏళ్ల కాలంలోనే ఈ లడ్డు వ్యవహారం అంతా జరిగింది. ఫ్యాట్ సంబంధించినటువంటి ఇతర జంతువులకు సంబంధించిన ఆయిల్స్ ని లడ్డు ప్రసాదులు ఉపయోగించారని కావాలని ఇదంతా చేశారు. హిందూ మతాన్ని దెబ్బతీసేలాగా, తిరుమల పవిత్రతను దెబ్బతీసేలాగా జగన్ వ్యవహరించారని కూడా ఆరోపణలు చేస్తూ వీళ్ళంతా కూడా అక్కడ ఆందోళన చేశారు. ఖచ్చితంగా ప్రజలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ ద్రోహి అంటూ వాళ్ళంతా నినాదాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అటు టీడీపీ కానీ ఇటు జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా జగన్ తీరుపైన మండిపడుతున్నారు. ఇప్పటికే బీజేపీ యువ మోర్చా నాయకులు ఇంకా అక్కడ ఉన్నారా? పోలీసులు అక్కడ నుంచి తరలించారా? పోలీసు వాళ్ళందరినీ తరలించారు. అక్కడ ప్రస్తుతానికి ఎవరు లేరు. దాదాపు 1 గంట పాటు వాళ్ళంతా కూడా ఆందోళన చేశారు, జగన్ ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేశారు. అయితే ఆలస్యంగా తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడి నుంచి వాళ్ళని తరలించారు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ కొంత ప్రొటెక్షన్ ఉంటుంది, కానీ ఈ రోజు అక్కడ సెక్యూరిటీ లేదనే వాదన కూడా అక్కడ వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. ఇంత జరుగుతున్న సెక్యూరిటీ ఏమైందని కూడా వైసీపీ తరఫున వర్షం వినపడుతున్నప్పటికీ ఇది ఇష్యూ పొలిటికల్ గా రైజ్ అవుతుంది. కాబట్టి కావాలంటే జగన్ క్షమాపణ చెప్పాల్సిందని మేము జగన్ ఇంటికి వెళ్ళామని కూడా బీజేపీ నేతలు, యువ మోర్చా నేతలు చెప్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతానికైతే జగన్ తీరుపైన అయితే 3 పార్టీల నేతలు, ముఖ్యంగా కూటమి పార్టీ నేతలు తీవ్ర
స్థాయిలో అగ్రవ్యక్తం చేసిన జగన్ కారణంగానే తిరుమల పవిత్రకు దెబ్బతిందని కూడా వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. రోహిత్ రైట్ రాజేష్, తాడేపల్లిలో జగన్ ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న దృశ్యాలు అవి. లడ్డు కలుషితం కావటానికి, లడ్డూలో జంతువుల నూనెలు కలవటానికి కారణం వైసీపీ ప్రభుత్వమే అంటూ బీజేపీ యువమోర్చా నేతలు జగన్ నివాసం దగ్గరకు చేరుకుని ఆందోళన చేస్తున్నారు. జగన్ క్షమాపణ చెప్పాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. తిరుమల లడ్డూని ఎలా కల్తీ చేస్తారు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. జగన్ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర బైఠాయించే నినాదాలు చేశారు. బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఒక్కసారిగా బీజేపీ యువమోర్చా నాయకులు దూసుకురావడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గత 5 సంవత్సరాల్లో అంతర్వేది దగ్ధం, రథం దగ్ధం చూసాం. ఇట్లాంటివి ఎన్నో చూస్తే ఈరోజు అందరికంటే గగ్గురు పుడిచే విషయం, గడిచిన 5 సంవత్సరాల్లో ఏదైతే తిరుమలలో దాదాపు కోట్లాది మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లడ్డూ ప్రసాదంలో ఈ జంతువుల యొక్క కొవ్వు ఏదైతే ఉందో, పంది యొక్క కొవ్వు కానీ ఇతరత్ర జంతువుల యొక్క కొవ్వు అని మనకు ప్రిలిమినరీ రిపోర్ట్ చూస్తూ ఉన్నాం. అట్లాంటివి లడ్డూలో కలిసినాయి. అలాంటి లడ్డు దేవుడి ప్రసాదం పవిత్రంగా మేము తిన్నామంటే ఎంతో మంది కోట్లాది హిందువుల మనోభావాలు ఈరోజు క్షోభ గ్రోతున్నాయి. ఆ క్షోభ అంతా కూడా కొట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేవలం 11 ఎమ్మెల్యేలకు పరిమితమయ్యారంటే అది కేవలం తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూతో చేసిన అపవిత్రం కారణంగానే ఈరోజు మొత్తం సమాజం అంతా కూడా తిరగబడిన పరిస్థితి, ఆ వెంకటేశ్వర స్వామి కన్నీరు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి, నీకు నీ జీవితం పైన ఏ మాత్రమైనా కూడా కోరిక ఉంటే, నీ జీవితం పైన ఏ మాత్రమైన ఆలోచన నీకుంటే ఇప్పటికిప్పుడే తిరుమలకు వచ్చి 108 అంగ ప్రదక్షిణాలు పొర్లుదండాలు చేసి హిందూ సమాజానికి వెంకటేశ్వర స్వామి గుడి ముందర మోకాళ్ళ పైన కూర్చొని హిందూ సమాజానికి, యావత్ హిందూ సమాజానికి లెంపలేసుకొని క్షమాపణలు చెప్తే తప్ప ఇది ఈ పాపం పోదు. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి, ఇది కానీ నువ్వు తగ్గకపోతే నువ్వు రాష్ట్రంలో కాదు కదా, అందుకే మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ ఇంటి ముందర కూర్చొని చెప్తా ఉన్నాం. మీ ఇంటికి కూడా రాలేని పరిస్థితి, రాష్ట్రానికి కూడా రాలేని పరిస్థితి ఈరోజు మేము కాదు, రాష్ట్ర ప్రజలు, ప్రతి ఒక్క హిందూ సమాజం అంతా కూడా నిన్ను అడ్డుకునే పరిస్థితి, నీ వాహన శ్రేణి పైన కానీ నీ పైన దాడి చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి అని చెప్పి తెలియజేసుకుంటూ డిమాండ్ చేస్తా ఉన్నాం.